నమస్తే వెల్కమ్ టు ఎన్ బిజినెస్ టుడే స్టాక్ మార్కెట్ అప్డేట్స్ దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారాన్ని లాభాలతో ముగించింది ట్రేడింగ్కి సంబంధించి వీకెండ్ రోజైన ఇవాళ శుక్రవారం ఉదయం రెండు కీలక సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి గ్లోబల్ మార్కెట్లో నుంచి బలమైన సంకేతాలు రావడంతో శుభారంభం లభించింది కానీ ఇంట్రాడేలో ఊగిసలాటకు గురయ్యాయి చివరికి పాజిటివ్ జోన్లోకి టర్న్ అయ్యాయి దీంతో నిఫ్టీ మిడ్ క్యాప్ వంద స్మాల్ క్యాప్ వంద సున్నా పాయింట్ ఆరు శాతం పెరిగాయి ఇక రంగాల వారీగా చూసుకుంటే నిఫ్టీ ఐటీ రియాలిటీ ఇండెక్స్లు రాణించాయి మీడియా సూచి మాత్రం ఘోరంగా దెబ్బతింది రెండు శాతం పడిపోయింది వ్యక్తిగత స్టాక్స్ను పరిశీలిస్తే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ స్టాక్ విలువ ఒక శాతం డౌన్ అయింది తద్వారా ఒక నెల కనిష్టానికి పతనమైంది ఎండి అండ్ సీఈఓ రాజేష్ గోపినాథ్ రాజీనామా చేయడం ఈ సంస్థకు కొంచెం మైనస్ అయింది అలాగే స్టెల్లింగ్ టూల్స్ కంపెనీ షేర్ విలువ పది శాతం ర్యాలీ తీసింది చివరికి సెన్సెక్స్ మూడు వందల యాభై ఐదు పాయింట్లు పెరిగి యాభై ఏడు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది పాయింట్ల వద్ద క్లోజ్ అయింది నిఫ్టీ నూట పద్నాలుగు పాయింట్లు పెరిగి పదిహేడు వేల వంద పాయింట్ల వద్ద ఎండ్ అయింది ఇక బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో హెచ్డిఎఫ్సి హెచ్ఎల్ ఇన్ఫోసిస్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ మంచి పనితీరు కనపరచగా టీసీఎస్ హెచ్యుఎల్ రిలయన్స్ వెనకబడ్డాయి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో అల్ట్రాటెక్ హిండాల్కో నెస్లే ఇండియా జేఎస్డబ్ల్యూ లాభాలు ఆర్జించగా పవర్ గ్రిడ్ హెచ్యుఎల్ ఎన్టీపీసీ నష్టాలు బాట పట్టాయి ఇక పది గ్రాముల బంగారం రేటు రెండు వందల యాభై రెండు రూపాయలు పెరిగింది గరిష్టంగా యాభై ఎనిమిది వేల రెండు వందల యాభై ఎనిమిది రూపాయల వద్ద ట్రేడ్ అయింది ఇక కేజీ వెండి ధర ఐదు వందల అరవై తొమ్మిది రూపాయలు పెరిగి అత్యధికంగా అరవై ఏడు వేల వంద రూపాయలు పలికింది ఇక క్రూడ్ ఆయిల్ రేటు అతి స్వల్పంగా పదిహేను రూపాయలు పెరిగింది ఒక బ్యారెల్ ముడి చమురు ఐదు వేల ఏడు వందల పది రూపాయలుగా నమోదైంది ఇక రూపాయి వాల్యూ ముప్పై మూడు పైసలు బలపడింది డాలర్తో పోల్చితే మార్కం విలువ ఎనభై రెండు రూపాయల నలభై ఆరు పైసల వద్ద స్థిరపడింది